ఈరోజు ఒక బ్యూటిఫుల్ బుక్ దాంట్లోని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇష్టమైన అంశం మనీ 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 భూమి సూర్యుని చుట్టూ తిరుగుతలేదు ఆ పోనీ తిరిగింది అనుకుందాం భూమి మీద ఉన్న ప్రతి మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు సో నేను చెప్పే ఒకనొక సిద్ధాంతం ఉంది ప్రకృతి ప్రపంచం డబ్బు అనేది పూర్తి ప్రపంచానికి సంబంధించింది శ్వాస ప్రకృతిలో బతకడానికి కావాలి డబ్బు ఈ ప్రపంచంలో బతకడానికి కావాలి సో అట్లాంటి డబ్బు గురించి ఒక బ్యూటిఫుల్ 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 కాంటెక్స్ట్ ఈ ఆథర్ రాశాడు మోర్గాన్స్ మోర్గాస్ హోసెల్ సో ఇది ద సైకాలజీ ఆఫ్ మనీ అని ఇతను రాసిన ఆర్టికల్స్ని కంపేర్ చేసి రాసిన పుస్తకం ఈ పుస్తకం ఎందుకింత బాగుంది దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవన్నీ నేను ఆడియోలో ఎలాబరేట్ చేస్తా నా సోకాళ్ళ ముఖం చూసి టైం వేస్ట్ చేసుకోలేదు బట్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తి డబ్బుకు సంబంధించిన ఒక అండర్స్టాండింగ్ కలిగి ఉండాల్సిందే లేకపోతే డబ్బు మనిషిని చంపేస్తుంది సో డబ్బు అయితే డబ్బు మీద ఎక్కి మనం స్వారీ చేయాలి కానీ మన మీద డబ్బు ఎక్కి స్వారీ చేయకూడదు సో ఈ ఇంట్రెస్టింగ్ బుక్ నాకు ఒక ఫోర్ డేస్ పట్టిన చదవడానికి క్వైట్ క్వైట్ ఎక్స్ట్రాడినరీ వే ఆఫ్ రైటింగ్ ఒకటి తీసుకున్న అంశాలు చాలా బాగున్నాయి రెండోది మనందరికీ కరెక్ట్ అయిన టాపిక్ మూడోది దాంతోపాటు ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా జీవితకాలం ఏ పని చేయాలన్నా డబ్బుతో సంబంధం కలిగి ఉండాలి కాబట్టి ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే జ్ఞానోదయం కంటే భగవంతుడి కంటే పరమాత్మ కంటే ఆనందం కంటే క్రియేటివిటీ కంటే డబ్బు చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ నో ద రెస్పెక్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ ఐ టోటల్ రెస్పెక్ట్ ఇట్ సో ఈ పుస్తకాన్ని నేను ఆడియోలో అనాలిసిస్ చేస్తా లెంత్కింత పట్టించుకోను ఒక్కరు విన్నా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఓకే రీసా రసా మోర్గాస్ హౌసెల్ అనే ఒక వ్యక్తి రాసిన ఒక మంచి పుస్తకం ప్రతి వ్యక్తి చదవాల్సిన పుస్తకం డబ్బు దాని మనస్తత్వం అసలు ఈ రెండిట్లో ఈ రెండు పదాల్లో యాక్చువల్గా సమస్త సారం ఉంది డబ్బుకి మనసుకి ఉన్న అవినాభావ సంబంధం డబ్బుకి మనిషికి ఉన్న అవినాభావ సంబంధం మనిషిని నిరంతరం ఆటుపోట్లకు గురిచేసే ఆలోచన అట్లాగే మనిషిని నిరంతరం ఆటుపోట్లకు గురి చేసే అవసరాలు అత్యాశ లగ్జరీ వీటన్నిటి మధ్యలో ఉన్న ఒక బంది లైఫ్ ప్రకృతిపరంగా బతిక బతకాలని నిర్ణయించుకునే వాడికి ఏ డబ్బా కర్లేదు కొంత సర్వే అవ్వడానికి సరిపోతుంది సో ద సైకాలజీ ఆఫ్ మనీ అనే పుస్తకాన్ని చాలా బ్యూటిఫుల్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు దాని కింద ఐశ్వర్యం ప్రలోభం ఆనందాలకు కాలాతీతమైన పాఠాలు అని ఒక లైన్ ఉందన్నమాట సో ఇది నిజంగా ప్రపంచంలో బెస్ట్ సెల్లర్స్ కావాలి లేదా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అవ్వాలంటే రెండింటిని ఆధారం చేసుకొని పనిచేసిన వాళ్ళు బుద్ధుడు ఇప్పటికీ రెలివెంట్ ఎందుకు అతని శ్వాసను ఆధారం చేసుకొని జీవించాడు అట్లాగే బిల్గేట్స్ రెలివెంట్గా ఉంటాడు ఎందుకంటే డబ్బును ఆధారం చేసుకొని సో ఈ భూమి మీద సమస్త జీవరాశులకి కనెక్ట్ అయిన అంశం శ్వాస ఓన్లీ మనుషులకు మాత్రమే కనెక్ట్ అయిన అంశం డబ్బు మిగతా అవన్నీ సెకండరీ సో ఈ పుస్తకంలోకి వెళదాం నేను ఒక ఎలాబొరేటెడ్ వ్యాఖ్య చేస్తున్నా అట్లా గాల్లో ఉంటుంది దీంట్లో ఏమంటారు రకరకాల వ్యక్తులు గొప్ప గొప్ప లేదా బాగా డబ్బు సంపాదించిన షేర్ మార్ట్స్ మార్కెట్స్లో డబ్బు సంపాదించినా కోల్పోయినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో డబ్బు సంపాదించినా కోల్పోయినా లేకపోతే డబ్బును దుర్వినియోగం చేసి పోగొట్టుకున్నా డబ్బుని పొదుపు చేసి ధనవంతులుగా మారిందా ఎందరెందరో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి సో దాన్ని మరీ ఎలాబరేట్ చేయను బట్ మూలాన్ని కొంత చెప్తాను డబ్బుతో నాకు సంబంధం ఉంది సో ఆ డబ్బు అనే ఒకనొక డైమెన్షన్ నేను అర్థం చేసుకొని ఇక జీవితంలో నాకు దానిపరమైన సమస్యలు రావు ఐ విల్ నెట్ నెవర్ గెట్ కరప్టెడ్ నన్ను డబ్బు నాకు అవసరమని తెలుసుకున్నా నేను ప్రపంచంలో ధనికుడిని కావాలన్న ఆశ నాకు లేదు సో ఐఎమ్ డిక్లేరింగ్ యూనో వాట్ ఎగ్జాక్ట్లీ మై పొజిషన్ ఆన్ మనీ ఆస్పెక్ట్ ఆఫ్ మనీ ఓకే సో లెట్స్ గోయింగ్ టు ద బుక్ సో పుస్తకంలోకి వెళ్లే ముందు ఒక చిన్న కథ చెప్తాను ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గర కోటి రూపాయలు బ్యాంకులో ఉన్నాయి ఆ స్లిప్స్ తీసి చూపించారు నో దేర్ ఆల్ కరోడ్ పతిస్ కానీ వాళ్ళ ముగ్గురు స్టోరీస్ వేరు ఇది అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి రూపాయి 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 కూడబెట్టి కోటి రూపాయలు సంపాదించాడు అతని అనుభవాలు వేరు ఒక వ్యక్తి వంద కోట్లని నాశనం చేసి ఆ గుర్ర పందాల్లో షేర్స్లో తగలబెట్టి ఒక కోటి మిగిల్చాడు అతని అనుభవం వేరు ఇంకొక వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కోటిని ఖర్చు పెట్టకలేదు అలాగని దాన్ని వృద్ధి చేయలేదు జస్ట్ కోటిని కోటిగా ఉంచాడు అతని అనుభవం వేరు సో ఈ పుస్తకం మొత్తం సమగ్ర సారం ఇప్పుడు నేను చెప్పి నీ కథలో ఉంది కొందరు ఏమి లేని చోటు నుంచి ధనవంతులయ్యారు కొందరు ఉన్న ధనాన్ని కాపాడుకుంటూ మరింత ధనవంతులు అయ్యారు కొన్ని చాలా ధనవంతులుగా ఉండి చివరికి డబ్బు కోల్పోయారు సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ హ్యుమానిటీ సో డబ్బు మనస్తత్వం లోకి ప్రయాణం మొదలు ఓపెన్ చేయగానే ఒక రెండు స్టేట్మెంట్స్ కనిపించింది అంటే ప్రపంచంలో కోటందు కోట్ల స్టేట్మెంట్స్ ఉంటాయి ఈ రెండే ఎందుకు ఆ రెండిట్లో కాస్త సత్యం ఉంది అందరూ ఏం చేయాలో తెలియక బుర్ర గోక్కుంటున్న సమయంలో మామూలు పనులు చేయగలిగిన వాడే మేధావి ఇది నెపోలియన్ చెప్పాడు రెండోది షెర్లాక్ హోమ్స్ ఈ ప్రపంచం అంతా ప్రత్యక్షంగా కనబడే వస్తువులతో నిండి ఉన్నది కానీ ఎవరు ఎన్నడూ గమనించిన పాప పోరు ఈ రెండు విషయాలను ఎంచుకున్నప్పుడే నాకు రైటర్ యొక్క మనోగత అర్థమైంది హీఈస్ యాక్చువల్లీ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ మనీ అతను ఏ విషయం గురించి రాసినా ప్రఫౌండ్గా రాయగలడు అన్న ఫీలింగ్ కలిగింది అతను ఎత్తుకున్న అంశాలు అతను విశదీకరించిన అంశాలు అతను పాయింట్అవుట్ చేసిన అంశాలు అతను కోడ్ చేసిన అంశాలు అతను ఎంచుకున్న వ్యక్తులు ప్రతి చోట ఒక కామన్ సెన్స్ ఉంది ఒక ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ చూసింగ్ థింగ్స్ ఉంది సో అందుకని మొట్టమొదట ఈ పేజీ ఓపెన్ చేయగానే నాకు నచ్చిన ఈ రెండు స్టేట్మెంట్స్ ఏం చేయాలో తెలియక బుర్రగోకుంటే సాదాసీదా పనులు చేస్తాడు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఇంటెలిజెన్స్ అదే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది నీ పర్సు పోయింది అప్పుడు ఇంటికి వచ్చావు ఎవరో ఫ్రెండ్ వచ్చాడు ఆ కోపాన్ని విడిమిది తీసేవా యూ లూజ్ ద పాయింట్ ఆ కోపాన్ని అక్కడే ఉంచు ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్తో ఎందుకు యూ బికమ్ నార్మల్ సో ఇట్లా అలాగే ఈ ప్రపంచం అంతా ప్రత్యక్షంగా కనబడే వస్తువులతో నిండి ఉంది కానీ ఎవ్వరూ వాటిని ఎప్పుడు గమనించిన పాప లేదు సో నీ చుట్టూనే ఉంది మనీ ఫిగర్ ఇట్ అవుట్ నేను ఒక ఒక ఎక్స్టెంట్ వరకు దీని మీద వర్క్ చేసిన నేను కరోడుపాతిని కాదు కానీ నేను డబ్బు మీద చాలా ప్రయోగాలు చేసిన నేను డబ్బు గురించి భవిష్యత్తులో తప్పకుండా ఒక బుక్ రాస్తాను మనందరం రాయాలి ఎవ్రీవన్ హ్యాస్ టు రైట్ ఎ బుక్ సో ఈ పుస్తకంలో చాలామంది డబ్బున్న వాళ్ళ పేర్లు వాళ్ళ చుట్టూ అల్లుకున్న కథలు చెప్తాడు జెస్సీ అని లివర్మోర్ అని వారన్ బఫెట్స్ అని స్టీవ్ జాబ్స్ అని బిల్ గేట్స్ అని అదొక గుప్తా గారిని మినాల్డ్ అని అబ్రహం స్కీ అని ఇంకా చాలామంది సో వాళ్ళందరి కథలు వేరు కానీ అందరి దగ్గర కామన్గా ఉంది ఎలిమెంట్ డబ్బు అందరూ ప్రయత్నం చేసింది డబ్బు కోసమే కానీ ఒక్కొక్కరు అనుభవాలు వేరు సో ఇందులో మొదట్లో ఒక కథ చెప్తాడు ఆయన ఆ కథ ఏంటంటే ఒక బాగా డబ్బున్న వ్యక్తి డబ్బు ఎంత ఉందంటే అంత ఉంది ఆ డబ్బు ఉన్న వ్యక్తి నిరంతరం డబ్బుని ఎట్లా దుర్వినియోగం చేశాడు అని చెప్తాడు అనమాట ఒకసారి ఎవరికో డబ్బు ఇచ్చి ఒక వెయ్యి బంగారు నాణ్యాలు తీసుకురాపోనాడంట వాళ్ళు ఆశ్చర్యపోయి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ పక్కనే ఒక సముద్రము నది ఉంది ఆ ఒడ్డుకెళ్ళి ఆ బంగారు నాణ్యాలని ఆ నది మీద నది నీళ్ళ మీద మనం ఒక్కసారి మన బెచ్చలు విసిరేస్తాం అప్పుడు నీళ్ళ మీద చక్ 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 అంటూ అవి ఎగురుకుంటూ పోతుంది అట్లా నాణ్యాలను ఎగిరేసి ఆట ఆడుకున్నాడంట సో అదొక ఈగోయిస్టిక్ అప్రోచ్ నా దగ్గర ఉంది ఏ క్యాచ్ ఏదేమైతే చూసుకుందాం ఆ తర్వాత ఒక చిన్న విషయం రాశాడు అనమాట సో కొన్ని రోజుల తర్వాత ఆయన హోటల్ రెస్టారెంట్లో ఒక లైట్ పగలగొట్టాడు ఆ హోటల్ మేనేజర్ ఆ లైట్ విలువ ఐదు వందల డాలర్లు అని దాని ఖరీదు ఆయనకు చెల్లించాలని చెప్పాడు ఓకే సో నీకు ఐదు వందల డాలర్లు కావాలా ఆ సాంకేతిక నిర్వహణ నమ్మలేనట్టుగా అడిగారు జేబుల నుంచి ఒక కట్ట తీసి మేనేజర్ చేతికిస్తూ ఇవిగో ఐదు వేల డాలర్లు ఉంచుకో ఇప్పుడు నా ఎదుటి నుంచి తప్పుకో నన్ను ఎప్పుడు ఇట్లా ఇన్సల్ట్ చేయకన్నాడంట ఇప్పుడు ఈ ఏమంటాడంటే ఇటువంటి ప్రవర్తన ఉన్నవాడు ఖచ్చితంగా ఏదో రోజు డబ్బు కోల్పోతాడు సో ఇది డబ్బుని దుబారా చేసే మనిషి యొక్క ఒక కథ నెక్స్ట్ ఒక కథ చెప్తాడు రొనాల్డ్ జేమ్స్ రీడ్ అనే వ్యక్తి గురించి సో ఆయన ఏమీ లేని అంటే ఒక పెట్రోల్ బంక్ స్థితి నుంచి తొంభై రెండు రెండు సంవత్సరాలు బతికి రెండు వేల పద్నాలుగులో మరణించి వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్గా ఎదిగాడు అనమాట అతను ఏం చేశాడు ఫస్ట్ ఉటంకించిన వ్యక్తి నిరంతరం ఖర్చు చేస్తూ వచ్చాడు ఇతను నిరంతరం జమ చేస్తూ వచ్చాడు సో ఇంకో కథ ఇట్లా చాలా కథలు చెప్తాడు ఈ పుస్తకం ఏంటంటే ఉదాహరణకి వీళ్ళ కథలు తీసుకోకపోతే పుస్తకం పడిపోతుంది కానీ మధ్య 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 మధ్యన చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అవి నేను మీకు పరిచయం చేస్తాను సో డబ్బుకు సంబంధించిన రకరకాల డైమన్షన్ని ఆ పరిచయం చేస్తాడు ఒకటి ఆరోగ్యము రెండవది డబ్బు ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తే అంటున్నాడు ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్కి దగ్గర ఉంది ఆరోగ్యం ప్రకృతి డబ్బు పూర్తి ప్రపంచం సో ఈ రెండు విషయంలో ప్రతి ఒక్కరు కేర్ తీసుకోవాల్సిందే ఓకే ఆ తర్వాత డబ్బు పరిశ్రమ వల్లనే వస్తుంది కానీ ఆ పరిశ్రమ ఏమిటి అని అర్థం చేసుకోవాలంటున్నాడు ఆ తర్వాత డబ్బు పెట్టుబడితోనే వస్తుంది ఆ పెట్టుబడి అంటే ఏంటో అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు దాంతోపాటు డబ్బుకు సంబంధించిన రకరకాల డైమెన్షన్స్ మనకు తెలిసిందే వ్యక్తిగత ఆర్థిక వ్యవహారం రెండోది వ్యాపార ఆర్థిక వ్యవహారం లేదా సమూహ వ్యక్తులకు సంబంధించిన ఒక వ్యవహారం సో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో పెద్ద అవకతవకలు ఏముండవు ఈ భూమి మీద ఉన్న వంద శాతం మంది జనాభాలో తొంభై శాతం మంది వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లోనే నిమగ్నమై ఉంటారు ది డోంట్ ఇన్వెస్ట్ దే డోంట్ మే ట్రై టు మేక్ లాట్ ఆఫ్ మనీ వచ్చిన డబ్బుతో కాస్త హ్యాపీగా తృప్తిగా బతికేవాళ్ళు సో ఈ పుస్తకంలో అతను చర్చించిన అంశాలు ఈ తొంభై శాతం మంది గురించి కాదు ఎవరెవరి దగ్గరైతే డబ్బు అనంతంగా పోగై ఉందో డబ్బు 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 అని తహతహలాడిన కొందరు బిజినెస్ మ్యాగ్నెట్సు కొందరు స్టాక్ మార్కెట్ బ్రోకర్సు లేకపోతే కొందరు ఇన్వెస్టర్సు ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఆ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు ఇందులో ఒక చోట చెప్తాడు ఒక వ్యక్తి పడుకున్నాడు కోటీశ్వరుడు నిద్ర లేచాడు అంత పోయింది షేర్ మార్కెట్లో అట్లాంటి వ్యక్తి కనుక చెప్తే ఆ మానసిక సంక్షోభం ఒకవేళ అతను మాటలు పెడితే ఈ మానవ జాతిలో ఎవ్వరూ అతను అర్థం చేసుకోలేడు అంటాడు ఎందుకు అది పూర్తిగా వైయక్తికం ఈ ఆథర ఏమంటాడంటే డబ్బుకు సంబంధించిన మన ఆలోచనలన్నీ భౌతిక శాస్త్రం ఆలోచనలాగా ఉంటాయి కానీ డబ్బుకు సంబంధించిన ఆలోచ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ బేసికల్గా మానసిక శాస్త్రం ఇట్ హ్యాస్ డైరెక్ట్ కనెక్టివిటీ విత్ సైకాలజీ అంటాడు సో ఒకచోట ఇట్లా రాస్తున్నాడు ఆయన డబ్బు ప్రతి చోట ఉన్నది అది మనల్ని ఆడిస్తుంది భ్రమ పెడుతుంది దాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచనలు వేరుగా ఉంటాయి జీవితంలో ముఖ్య విషయాలను సాహసం ఆత్మవిశ్వాసం ఆనందం గురించి మనకు పాఠాలు చెబుతుంది మనుషుల ప్రవర్తనను వివరించడానికి డబ్బును మించిన భూతత్వం వేరే దొరకదు అంటే ఆశ్చర్యం లేదు ఇది మానవ జాతిలో మనిషి సృష్టించిన ఒక మహోన్నత ప్రదర్శన అంటున్నాడు ఆయన ఈ పుస్తకం నాకు నచ్చడానికి మీకు పరిచయం చేయడానికి కారణం ఏంది ఐ మీన్ హండ్రెడ్ పర్సెంట్ అగ్రిమెంట్ విత్ దిస్ ఫ్యాక్ట్ కాకపోతే డబ్బు ఆశ అత్యాశ దురాశ అవసరం ఈ నాలుగు విషయాల్లో డబ్బు ఒక గేమ్ ఆడుతుంది అవసరాల కోసం డబ్బు సంపాదించుకో సూపర్ కానీ హఠాత్తుగా నీకు పెద్ద ఖర్చు వచ్చింది కూతురు పెళ్ళి వచ్చింది అప్పుడు నువ్వు అప్పు చేయవలసి వస్తుంది సో ఒక సన్యాసి అవసరాల కోసం రెండవది ఆశ ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నవాడు ఆశతో డబ్బు సంపాదించాలి అత్యాశ డబ్బు చాలా ఉంది కానీ ఇంకా కావాలి సమాజంలో నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి ఒక డబ్బు వాడిగా నన్ను గుర్తించాలి ఒక బెంచ్ కార్లు దిగాలి అలా దిగినప్పుడు అందరు నా దిక్కు చూసి సెల్ఫీలు దిగాలి ఇప్పుడు దురాశ వేరే వాళ్ళందరికంటే ఎక్కువ నా దగ్గర ఉండాలి అట్లాంటి వాడు పతనం అవుతాడు అని చెప్తున్నాడు డబ్బుతో వ్యవహరించేటప్పుడు మనుషుల దుష్ప్రవర్తనకు పొరపాట్లు మూఢనమ్మకాలు కారణాలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైన ఇరవై అంశాల గురించి రెండు వేల పద్దెనిమిదిలో ఒక నివేదికని రాశాడు ఆ నివేదిక పేరే ద సైకాలజీ ఆఫ్ మనీ దాని యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ ఈ పుస్తకం అదే హెచ్చరించడం ఒకటి విషయం ఇదేమీ పెద్ద పుస్తకం కాదు మీకు స్వాగతం పాఠకుల్లో చాలామందికి వారు చదవటం ప్రారంభించిన పుస్తకాన్ని పూర్తి చేయకుండానే విడిచిపెడతారు ఎందుకంటే ఒక విషయం చెప్పడానికి మూడు వందల పేజీల వివరణ అనవసరం మీరు వెసిగెత్తి విడిచిపెట్టే సుదీర్ఘ వివరణ కంటే నేను నిర్వహి సంగ్రహ అంశాలు వివరిస్తాను చదవటం మీరు పూర్తి చేస్తారని నా ఆశ సో ఇతను లాగుతున్నాడు మెల్లగా సో డబ్బు సంపాదించే వ్యక్తి ఇలాగే ఉంటాడు ఇతను పుస్తకం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు దాన్ని వాడుకొని యూట్యూబ్లో నేను వీడియో చేసి ఒక వండాలర్ సంపాదిస్తాను సో ఇక్కడ తప్పులు ఏమీ లేవు హెల్దీ మనీ ఏ మనీ వల్ల నీ యొక్క ఆనందం చెక్కు చెదరదో అది మాత్రమే నిజమైన మనీ సో ఇందులో చాలా చాప్టర్స్ ఉన్నాయి ఆ చాప్టర్స్ పేర్లు చదువుతాను అందులో కొన్ని చాప్టర్స్ని అనాలిసిస్ చేసి ముగింపు చెప్తాను ఒకటి ప్రస్తావన అయిపోయింది భూమి మీద ఇది ఒక మహోన్నత ప్రదర్శన అన్నది ప్రస్తావన పేరు ఎవరు వెర్రివాళ్ళు కాదు అదృష్టం సాహసం ఎన్నడూ చాలదు అబ్బురపరిచే చక్రవృద్ధి అట్లాగే ఐశ్వర్యం అగోచరం డబ్బు పొదుపు చేయండి సమంజసం సహేతుకం ఆశ్చర్యం పొరపాటుకు అవకాశం మీరు మారతారు ఏది ఉచితం కాదు మీరు నేను నిరాశావాదానికి ప్రలోభం మీరు ఏదైనా నమ్ముతారా అలాగే అంతా ఒకే చోట ఒప్పుకోలు ఇట్లాంటి చాప్టర్స్ పెట్టాడు ఆసక్తికరంగా సో ఎవరు వెర్రి వాళ్ళు కారు అన్న చాప్టర్ ఓపెనింగ్ చాప్టర్ కాబట్టి కాస్త ప్రఫౌండ్గానే ఉంటుంది ఇప్పుడు సినిమాలో ఓపెనింగ్ సీన్ లాగా అతను అంటాడు దాంట్లో ధనంతో మీ అనుభవాలు ఈ ప్రపంచంలో జరిగిన సంఘటనల్లో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఉండవచ్చు కానీ ఈ ప్రపంచం మీ ఆలోచనల్లో ఎనభై శాతానికి అనుగుణంగానే నడుస్తుంది అంటే ఒక మామూలు ఇడ్లీ బండి పెట్టుకున్న వాడికి డబ్బు పట్ల ఉన్న అవగాహన ఒక ముఖేష్ అంబానీకి ఉండే అవగాహన దాదాపు ఒకటే సంఖ్యల్లో తేడా ఉంటుంది అని చెప్తున్నాడు ఇది ఓపెన్ చేయగానే ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది డబ్బుతో మనుషులు వెర్రి పనులు చేస్తారు కానీ ఎవ్వరికీ ఏ విధమైన వెర్రి లేదు అంటున్నాడు పేదరికంలో పెరిగిన వ్యక్తి సాహసాన్ని గురించి ప్రతిఫలాన్ని గురించి ఒక విధంగా ఆలోచిస్తారు అదే సంపన్నుడైన బ్యాంక్ అధికారి కొడుకు ఎంత ఆలోచించినా అతనికి అంతు పట్టదు నేను నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను ఒక స్కూల్లో పర్ఫామ్ చేయడానికి నన్ను పిలిచారు నేను ప్రిన్సిపాల్ని కలిశాను ఆ ప్రిన్సిపాల్ పేరు చెప్పను ఆ స్కూల్ పేరు కూడా చెప్పను ఇప్పుడు ఆవిడ ఇంకా ఉన్నారు సో ఆవిడ ఒకనొక సంస్ చాలా అతి సాధారణంగా జీవిస్తుంది చాలా బాగా మాట్లాడుతుంది పోగానేటి టీ ఇచ్చింది ఆ స్కూల్ని చాలా ప్రేమిస్తుంది పిల్లలందరూ అతనికి ఆమెకి హాయ్ మేడం అది ఇది చెప్తున్నారు సో తన జీవన విధానం చాలా అతి సరళంగా కనిపించింది నాకు ఆ తర్వాత నేను ఒక ఆటోలో పోయాను కాబట్టి అలా నడుద్దామా వెళ్దాం ఉంది ఒక టూ కిలోమీటర్స్ నడిచిన తర్వాత బంజారా హిల్స్లో ఆమె అటో నేను అటువైపు వెళ్తాను అండి ఓకే బాగుంది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె మన భారతదేశం ఫ్రీడమ్ రాకముందు అన్ని సంస్థానాలు ఉండేవి ఒకనొక సంస్థానానికి సంస్థానంలో పుట్టిన చివరి యువరాణి ఆమె ఒకవేళ ఇప్పటికీ రాచరికం ఉంటే ఆమె రాణయ్యి ఉండేది నేను ఆశ్చర్యపోయాను ఒక రాణి అయి ఉండి కోట్ల ఆస్తి కలిగి ఉండి ఎందుకింత సాధారణ జీవితం అంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసు నేను పుట్టగానే రోల్స్ రైస్ క్యాడిల్లాకు ప్రపంచంలో అప్పుడున్న బెస్ట్ కార్స్ అన్నీ ఉన్నాయి నా పోర్టికోలో నేను ప్రతిరోజు మారం చేసేదాన్ని నాకు ఇంకో కొత్త కారు కావాలి అంటే ఒక వన్ మంత్లో వస్తుంది బెటా వేరే దేశం నుంచి అని చెప్పేవాళ్ళు ప్రతిరోజు రకరకాల బంగారు ప్లేట్లలో తినేదాన్ని అలా ఉండగా 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 నాకు ఆసక్తి పోయింది అంటే ఒక మనిషి జస్ట్ కారులో ఎక్కి తిరగాలన్న ఆశతో చచ్చిపోవచ్చు సొంత ఇల్లుంటే చాలు అన్న ఆశతో చచ్చిపోవచ్చు వాడి కథ వేరు కానీ ఈమెక్కి పుట్టుకతో అంతా ఉంది ఈమె చెప్పినప్పుడు ఈమె కథ వేరే ఉంటుంది సో ఇతను ఈ పుస్తకంలో ఈ విరోధా భాషల గురించే చెప్తున్నాడు సో ఒకరి అనుభవాలకి మరొక మరొకరి అనుభవాలకి ఒకరు డబ్బు సంపాదించే అనుభవానికి మరొకరు డబ్బు సంపాదించే అనుభవానికి ఒకడు డబ్బు ఇన్వెస్ట్ చేసే అండర్స్టాండింగ్కి మరొకడు డబ్బు ఇన్వెస్ట్ చేసే అండర్స్టాండింగ్కి ఏ సంబంధం లేదు అంటున్నాడు ఆయన ఓకే ఈ పుస్తకంలో ఒక వంద సంవత్సరాల ఆర్థిక ప్రగతిని అతను చర్చిస్తాడు అది కామన్ మ్యాన్కి అర్థం కాదు ఎందుకు ఇప్పుడు ఆర్థిక మాంద్యం కానీ లేకపోతే షేర్ మార్కెట్స్ కానీ చక్రవడ్డీ కానీ ఇన్వెస్టింగ్ ఇన్ యాసెట్స్ కానీ ఇదంతా కొంచెం టెక్నికల్ కదా మనకి డే టు డే లైఫ్లో ఉపయోగపడదు సో ఇందులో అన్నీ చెప్తే హఠాత్తుగా అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి కొన్ని సంఘటనలు చెప్తాను ఎందుకంటే ఇది ఒక ఫిలాసఫీ కాదు నిజంగా కొందరు మనుషులు వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్స్ వాళ్ళ పేర్లు చెప్తూ వాళ్ళ అనుభవాలు కొన్ని చెప్తాను సరేనా ఫ్రెడరిక్ లూయి అలెన్ అనే వ్యక్తి నైన్టీన్ థర్టీలో ఒక పుస్తకం రాశారు ద గ్రేట్ డిప్రెషన్ సో లక్షలాది అమెరికన్స్ మీద వారి అంతరంగాల్లో వారి జీవితాంతం మరువలేని మచ్చవేసింది ఆ టైంలో ఇచ్చిన ద గ్రేట్ డిప్రెషన్ అది ఒక అనుభవం కాదు అనుభవాల పరంపర ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జాన్ ఎఫ్ కెనడీని సో అమెరికాలో నైన్టీన్ థర్టీస్లో ఒక డిప్రెషన్ వచ్చిందంటే ఆర్థిక ప్రగతి కంప్లీట్గా కుంటుపడ్డది దాంతో చాలామంది బీదవాళ్ళు అయిపోయారు రోడ్డున పడ్డారు సో దాని గురించి రకరకాల వ్యక్తుల అనుభవాల్ని క్రోడీకరించి రాసిన పుస్తకం ద గ్రేట్ డిప్రెషన్ అది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది ఇక్కడ దాని కాంట్రాస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అప్పుడు జాన్ ఎఫ్ కెనడీని ఈ పుస్తకం గురించి అడిగారు గ్రేట్ డిప్రెషన్ వల్ల మీకు కలిగిన ఇంపాక్ట్ ఏందని అప్పుడు ఆయన అన్నాడంట ద గ్రేట్ డిప్రెషన్ గురించి నాకు ప్రత్యక్ష జ్ఞానం అంటూ ఏమీ లేదు మా కుటుంబం ప్రపంచంలోనే సుసంపన్నమైన కుటుంబాల్లో ఒకటి ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అక్కినే నాగార్జున ఇంట్లో పుట్టిన అఖిల్కి ఎప్పటికీ అర్థం కాదు ఒక వ్యక్తి ఆకిలితో పడుకుంటే ఎట్లా ఉంటుంది వాడు నటించవచ్చు కానీ హీ విల్ నెవర్ అండర్స్టాండ్ అట్లాగే ఒక బాగా డబ్బున్న వ్యక్తికి ఒక చిన్న ఒక పెద్ద పార్టీకి వెళితే అతని స్టేజ్ మీదకి పిలవలేదని అతన్ని ఇన్సల్ట్ అయ్యి వెళ్ళిపోతాడు ఇది ఒక కామన్ మ్యాన్కి ఎప్పటికీ అర్థం కాదు సో డిప్రెషన్ గురించి నాకు ప్రత్యక్ష జ్ఞానం అంటూ ఏమీ లేదు మా కుటుంబం ప్రపంచంలోనే సుసంపన్నమైన కుటుంబాల్లో ఒకటి ఆనాడు మా కుటుంబం విలువ ఎప్పటికన్నా అందరికన్నా అత్యధికం మాకు పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి చాలామంది నౌకర్లు చాకర్లు ఉండేవాళ్ళు అందరికంటే మేము అధికంగా ప్రయాణాలు చేసేవాళ్ళం అప్పుడు ప్రత్యక్షంగా నాకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే మా నాన్న అదనంగా కొంతమంది తోటమాలిలన్నీ నియమించారు అది కేవలం వారికి జీవనాధారం కలిగించడానికి నామమాత్రంగా ఒక ఉద్యోగం ఇవ్వటమే అంటే బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో అతనికి తెలియనే తెలియదు సో ఇప్పుడు ఒక అపర కోర్టిఫర్ ఉన్నాడు అనుకోండి ఆర్థిక మాంద్యం వచ్చిన యుద్ధాలు వచ్చిన బ్రిటిషర్స్ వచ్చి పరిపాలించినా అతని జీవితానికి ఏ డ్యామేజ్ కాదు అది అతను చెప్తున్నాడు మైఖేల్ బాత్నిక్ అనే వ్యక్తి గురించి చెప్తూ ఆయన ఇట్లా అన్నాడంట కొన్ని పాఠాలు అర్థం చేసుకునే ముందర వాటిని అనుభవించి తీరాలి అని ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుందో మనకు తెలుసు అని మనం అందరం అనుకుంటాం కానీ మనం అందరము అందులో ఒక అణుమాత్రం అనుభవం మాత్రమే అనుభూతి చెందుతాం సో డోంట్ కమ్ టు ఎనీ లాజికల్ కంక్లూషన్ దట్ ఐ నో మనీ ఐ నో హౌ టు డూ బిజినెస్ ఏ క్షణమైన నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కంప్లీట్గా రియల్ ఎస్టేట్లో చాలా సంపాదించి ఆ తర్వాత అక్కడ ఆపితే బాగుండేది దే లాస్ట్ ఆఫ్ మనీ ఇప్పుడు వాళ్ళు ఇనిషియల్ గా ఉన్న డబ్బు కంటే చాలా రెట్లు ఉంది వాళ్ళ దగ్గర కానీ సంతోషం పోయింది నేను చాలాసార్లు చెప్తాను అరే ఒకప్పుడు జస్ట్ వంద రూపాయలు ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఉన్నాయి లక్షలో తొంభై తొమ్మిది వేలు పోయి వెయ్యి మిగిలాయి బట్ ఒకప్పుడు ఉన్న డబ్బుతో పోలిస్తే నీకు తొమ్మిది రెట్లు ఎక్కువ ఉంది లేదు మామా చాలా పోయింది అని బాధపడతాడు ఇక్కడ ఆథర్ ఒక ఇంట్రెస్టింగ్ అకౌంట్ చెప్తున్నాడు సో తన ఆంటీ ఒక స్వెట్ షాప్లో పనిచేసేది అది చాలా కష్టమైన పని సుదీర్ఘకాలం పనిచేయాలి శాలరీ తక్కువ ఉండాలి తక్కువ వస్తుంది పెద్ద రెస్పెక్ట్ ఉండదు కానీ చాలా సంతోషంగా ఉందా దానికి కారణం ఏంటంటే అంతకుముందు తను చేసిన పని వేశ్యావృత్తిలో ఉండడం వేష్యావృత్తిలో తను సఫర్ అయిన దానికంటే ఇది చాలా బెటర్ అని అతను ఆమె అనుభూతి చెందుతుంది ఇది ఒకటి రెండవది అదే స్వెట్ షాప్లో పనిచేస్తున్న ఇంకొక ఆవిడ నిరంతరం సఫర్ అవుతుంది ఎందుకు అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ చాలా ఉన్నత కుటుంబంలో జన్మించింది అదంతా పోయింది ఇప్పుడు అదంతా పోయినందుకు తన కర్మ కోసం తన తన బతుకు నిలుపుకోవడం కోసం తన కర్మ కొద్దీ అక్కడ పనిచేస్తుందన్న భావన వల్ల నిరంతరం తను సఫర్ అవుతుంది ఒక డిప్రెషన్లో ఉంటుంది ఒక ఫ్రస్టేషన్ ఉండొచ్చి ఇది కాదు నేను చేయవలసింది దీని అమ్మ జీవితం ఎట్లయిపోయింది చూసారా రెండు అనుభవాలు ఎట్లా ఉన్నాయనేది ఈ రెండింటికి ఈ పుస్తకంలో చదివిన తర్వాత దీనికి బియాండ్ కూడా డబ్బుకు సంబంధించిన ఒక అండర్స్టాండింగ్ ఉంది నేను ఎప్పుడన్నా చెప్తుంది బికాజ్ ఐ హావ్ ఆల్సో డన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మనీ డబ్బుకు సంబంధించి నాకు క్లారిటీ ఉంది ఇప్పుడు నేను చేస్తున్న ఏ పనులు వేరే వాళ్ళని కాపీ కొట్టి చేసినవి కాదు ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఒరిజినేటెడ్ విదిన్ బికాజ్ ఐ ఆమ్ రెడీ టు టేక్ ద రిస్క్ ఈ రిస్క్ అనే టాపిక్ మీద ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తాడు దాని వెళదాం అంటే చాప్టర్ అదృష్టం సాహసం ఏది కంటికి కనిపించినంత మంచి కాదు చెడు కాదు అంటున్నాడు సచ్ సచ్ఎ స్పిరిచువల్ స్టేట్మెంట్ ఒక చిన్న స్టోరీ చెప్తాడు బిల్ గేట్స్ గురించి అదృష్టమైంది సాహసమేంది వెరీ ఇన్స్ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు బిల్ గేట్స్ అనేవాడు ఎవడే అంటే మనకు తెలిసింది కంప్యూటర్ తయారు చేశాడు ఓకే కానీ దాని బ్యాక్ స్టోరీ మనకు తెలియదు నాకు తెలియదు ఈ పుస్తకం చదివితే తెలిసింది బిల్ దగల్ అనే వ్యక్తి రెండవ ప్రపంచ యుద్ధంలో నౌకాచోదకులు యుద్ధం ముగిసిన తర్వాత ఆయన హై స్కూల్లో లెక్కలు డబ్లాబ్ అబ్లాబ్లబ్ అయిపోయింది ఇప్పుడు అతనికి అనిపించింది క్లబ్ సంవత్సరాంతంలో పాత వస్తువులన్నీ అమ్మకం చేసి దాదాపు మూడు వేల డాలర్లు సంపాదించాడు ఆ మూడు వేల డాలర్స్తో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో బిల్ దగల్ అనే వ్యక్తి టెలి టైప్ మోడల్ థర్టీ కంప్యూటర్ అనే దాన్ని ఒకటి తీసుకొచ్చాడు అది బేసికల్గా దాని దాని యొక్క ఫంక్షనాలిటీ వెరీ లిమిటెడ్ ఆ తర్వాత అది ఆ స్కూల్లో ఉండిపోయింది సో బిల్ గేట్స్ ఆ స్కూల్లో చదవడం వల్ల ఆ కంప్యూటర్ పరిచయం అయింది చూడు అంటే ఒక వ్యక్తి బిల్ గేట్స్ జీవితంలోకి కంప్యూటర్ లాంటి ఒకనొక వస్తువు వచ్చి టైం షేరింగ్ అనే ఆలోచన చేయడానికి కావలసిన స్ఫూర్తి ఇచ్చింది అది ఎప్పుడు తను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఆ తర్వాత బిల్ గేట్స్ యొక్క క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరు అలెన్ ఎవరు తన పేరు మన పాల్ అలెన్ అతను పదకొండు సంవత్సరాలు జస్ట్ ఎనిమిదేళ్ళ అబ్బాయి పదకొండేళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిసి అవైలబుల్ ఉన్న దాన్ని అంటే వాళ్ళకి ఒక వ్యక్తి ఎక్కడెక్కడో ప్రపంచ యుద్ధంలో పనిచేసి నౌకాదళంలో పనిచేసి ఆ ఆస్తులు ఈ ఆస్తులు అమ్మి ఒక మూడు వేల డాలర్లు చేసి అక్కడి నుంచి ఒక వస్తువు కొని దాన్ని వదిలేశాడు చచ్చిపోయాడు ఇప్పుడు ఆ వస్తువు వీళ్ళ చేతికి రావడంతో అదృష్టం అనేది అట్లా వచ్చింది ఇప్పుడు సాహసం ఏమిటి వచ్చిన దాన్ని జస్ట్ అట్లాగే వాడుకోకుండా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని పెంచుకొని అధ్యయనం చేసి దే హ్యావ్ బికమ్ రిచ్ అండ్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఆ తర్వాత బిల్గేట్స్ గురించి ఒక అంశం చెప్తాడు ఇప్పుడు క్లౌడ్ స్పేసింగ్ అంటాం ఆకాశంలో మనం ఫైల్స్ నిలుపుకునేది కానీ బిల్గేట్స్ తయారు చేసిన కంప్యూటర్లో ఈ జీబీల్లో ఉంటుంది ఫిఫ్టీ జీబీ సిక్స్టీ జీబీ హండ్రెడ్ జీబీ సో బిల్గేట్స్ ఆకాశంలో నిల్వ చేసుకునే సమాచారాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు ఇప్పుడు క్లౌడ్లో మనకు చాలా స్పేస్ ఉంటుంది యూ కెన్ బై క్లౌడ్ స్పేస్ లైక్ హండ్రెడ్ జీబీ అదే హార్డ్ డిస్క్ అనుకోండి చాలా కష్టమైపోతుంది అంతకుముందు సీడీ ఉండేది డివిడీ ఉండేది ఆ తర్వాత అంతకంటే ముందు క్యాసెట్ ఉండేది ఆ తర్వాత అంతకంటే ఫ్లాపీ ఉండేది ఎంత జస్ట్ ఫైవ్ ఎంబీ టెన్ ఎంబీ ఫ్లాపేస్ ఉండేవి ఆల్ నో దట్ ఇవాల్వ్ అయింది కదా సమాజం సో ఒక మనిషి యొక్క మనస్సులోనే ఎవ్రీథింగ్ పుడుతుంది అనుకుంటే ఈ క్షణం ఎవరైతే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారో మనం నిజంగా అనుకుంటే వంద మంది ఒక పది సంవత్సరాల లోపు అద్భుతం చేయొచ్చు కానీ ఈగోస్ ఉంటాయి వ్యత్యాసాలు ఉంటాయి అట్లాంటి వ్యక్తులు కలవడం కష్టం ఒక బిల్గేట్స్ ఒక పాల్ అనేది కలవడం కష్టం ఒక పరమహంస ఒక వివేకానంద కలవడం కష్టం ఒక లక్ష్మి ఒక ఓషో కలవడం కష్టం సో వెరీ రేర్ అది అన్నిసార్లు జరగదు సో అతను అంటున్నాడు అదృష్టాన్ని సాహసాన్ని మీరు సమానంగా ఆదరిస్తే వ్యక్తుల ఆర్థిక విజయాలు మీవి కానియండి ఇతరులవి కానివ్వండి తీర్మానం చేసేటప్పుడు కంటికి కనిపించినంత మంచి చెడు అందులో ఏమీ లేవని గుర్తిస్తారు అంటున్నాడు ఇందులో బెంజమంత్ గ్రాహం అనే ఒక పెట్టుబడిదారిని పరిచయం చేస్తాడు ఆయన ఎవరై అంటే వారెన్ బఫెట్కి ఒక గురువు అనమాట సో బెంజమంత్ గ్రాహం జిఐసిఓ అంటే గైకో స్టాక్ సొంత దారులు సో ఆయన అందరిలాగా ఎక్కువ కష్టపడలే ఒకనొక నైట్ ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు దానివల్ల హఠాత్తుగా డబ్బు వచ్చింది సో ఆయన ఏం చెప్పంటే గైకో తన అదృష్టాన్ని గురించి గ్రాహం ఒకసారి ఎట్లా అంటే అనుకోకుండా కలిగిన అదృష్టం అత్యంత సూక్ష్మబుద్ధితో చేసిన నిర్ణయం దీన్ని వేరువేరుగా గుర్తించగలమా ఇది ఒక డైమెన్షన్ సో ఈ పుస్తకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి మనీ ఎర్న్ చేసిన విధానం అది పూర్తిగా అది వైయక్తికం అతనికి సంబంధించింది దాన్ని కాపీ కొట్టలేము మరో బిలిగేట్స్ మళ్ళీ రాడు మరొక స్టీవ్ జాబ్స్ ఎందుకంటే పూర్తి మనో ఆకాశంలో జరిగే రకరకాల ఆలోచనలు సంవేదనలు దాని నుంచి పుట్టే ఆలోచనలు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆ క్షణంలో కలిసిన ఒక మిత్రుడు ఆ క్షణంలో మార్కెట్ వ్యాల్యూ ఆ క్షణంలో షేర్ మార్కెట్ ఆ క్షణంలో మిగతా అవన్నీ పడిపోవడంతోనేది ఇట్లా సో ఫైనల్గా కంక్లూషన్ ఏమిటంటే నో బడీ నోస్ హౌ టు మేక్ మనీ కాకపోతే షుడ్ టేక్ ప్రికాషన్స్ హెల్త్కి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి ఇవి తినాలి ఏవి తినకూడదని కానీ హఠాత్తుగా భూకమ్మచ్చి అందరిపోవచ్చు లేదా ఒక కారు గురించి చచ్చిపోవచ్చు కానీ యాజ్ ఎ పర్సన్ యాజ్ ఎన్ ఇండివిజువల్గా యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ యునో ఎకనామికల్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అనేది ఒక కోర్ అనమాట ఈ పుస్తకంలో ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ చెప్తాడు గుప్తా అండ్ మెడాఫ్ అనే ఇద్దరు వ్యక్తులు చాలా సంపాదించారు వాళ్ళు మోసం చేశారు జనాల్ని కానీ నీతిబద్ధంగా కాకుండా చట్టబద్ధంగా సంపాదించారు సో ఇదొక కాంటెక్స్ అనమాట నీతిబద్ధంగా అంటే నేను నీతి నియమాలు కాదు వాళ్ళు మార్కెట్ని వాళ్ళే ఫ్రీజ్ చేశారు వాళ్ళే రిలీజ్ చేశారు ఒక కొత్త కంపెనీ పెట్టారు వాళ్ళే స్టేక్ హోల్డర్స్ని తయారు చేశారు వాళ్ళే దానికి వాల్యూ స్టడీ చేశారు హఠాత్తుగా పడిపట్ చేశారు ఫైనల్గా దేవికెంబ్రి ఇతను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే సత్యం ఉంది ఇందులో మీ లక్ష్యం ముందుకు కదలకుండా నిశ్చలంగా పట్టి ఉంచగలగడమే అత్యంత కఠినమైన ఆర్థిక నైపుణ్యం అంటున్నాడు అంటే వీన్ యూ డూ సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ బట్ ఏ ఉద్దేశం కోసం అది అది స్టార్ట్ చేశామో దాన్ని మారకుండా చూసుకోవాలి అనేది ఒక అబ్జర్వేషన్ సామాజికంగా ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు అంటున్నాడు ఏ ఇద్దరు అనుభవాలు ఒక్కలా ఉండవని మనం అనుకున్నాం కాబట్టి వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ఈచర్ అంటున్నాడు దాంతోపాటు ఇందులో రజత్ గుప్తా అనే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు అనమాట అది ఏ కాంటెక్స్ట్లో చాలినంత అంటే తక్కువేమిగా నిజానికి ఎంత కావాలి అంటే చాలినంత ఒక్కొక్క వ్యక్తి చాలినంత డెఫినేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది నేను చాలినంత అంటే వంద రూపాయలు మీరు చాలినంత అంటే వెయ్యి రూపాయలు ఇంకో వ్యక్తి చాలినంత అంటే లక్ష రూపాయలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు ఒక కేఫ్టేరియాలో జిమి అనే ఒక వ్యక్తి పరిచయం హెర్మన్ అండ్ జిమ్ అని ఐ డోంట్ ఈవెన్ నో దెమ్ బట్ నేను బొమ్మలు వేస్తుంటే వచ్చి ఫ్రెండ్స్ అయ్యారు ఆ తర్వాత ఎవ్రీ డే వూ యూజ్ టు మీట్ ఆ తర్వాత తెలిసింది వాళ్ళు హాలీవుడ్లో ఒక సినిమాలో వర్క్ చేస్తున్నారు దే ఆర్ ఇన్ టు ప్రొడక్షన్ అప్పుడు వైల్డ్ వైల్డ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అని ఏదో స్క్రిప్ట్ రాసుకున్నారు నేను దానికి స్టోరీ బోర్డేసి ఇచ్చాను వాళ్ళు నాకు కొంత మనీ ఇచ్చారు వద్దు వద్దన్న యాభై వేలు ఇచ్చారు సో అప్పట్లో యాభై వేలు అంటే చాలా ఎక్కువ సో నేను ఆల్మోస్ట్ గాలు డ్యాన్ చేస్తున్నా వాళ్ళే ప్రతిరోజు బెంజ్ కార్లో ఆడ కార్లో వచ్చిందని పికప్ చేసుకునే వాళ్ళు ఇదంతా బాగుంది ఐ హ్యావ్ నెవర్ క్వశ్చన్ ఇట్ అయితే ఒకసారి నా దగ్గర ఐ థింక్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అట్లా ఉన్నాయి ఈ సంఘటన వినండి మీరు ఆశ్చర్యపోతారు అసలు అంటే నేను ఎంత డబ్బుగానే తెలుస్తుంది వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి అరుస్తున్నాడు ఏమంటున్నాడు డాడ్ హౌ కెన్ ఏ సర్వైవ్ ఐ హ్యావ్ వెరీ లెస్ అమౌంట్ ఇన్ మై అకౌంట్ ఇమ్మీడియట్లీ సెండ్ చేయండి సో వాళ్ళ డాడ్ సెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అమౌంట్ కాకపోతే సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చి రావడం వల్ల ట్రాన్స్ఫర్ అవ్వట్లేదంట సో నేను నా జేబులో ఐదు వేలు ఉంది పాపం డబ్బులు లేవేమో అని అందులో వెయ్యి రూపాయలు ఇంకో జోబులో పెట్టుకొని మిగతా నాలుగు వేలు నా చేతిలో పట్టుకున్నా ఎందుకంటే వాళ్ళు నాకు యాభై వేలు ఇచ్చారు బొమ్మలు వేసినందుకు సరే దానిలో ఏముంది కానీ ఇచ్చే ముందు నేను అడిగాను జిమ్మి డబ్బులు తక్కువ ఉంటున్న ఉంది అంటున్నావు కదా అమౌంట్ ఆ అకౌంట్లో ఎంత ఉంది అని అడిగా ఐ హ్యావ్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ మ్యాన్ హౌ కెన్ ఏ సర్వైవ్ అంటున్నాడు ఐదు వేలున్న నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్న హ్యాపీగా ఐదు లక్షలు ఉన్న వ్యక్తి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవుతున్నాడు దట్ వాజ్ మై ఫస్ట్ షాకింగ్ మనీ రిలేటెడ్ లెసన్ అనమాట సో ఈ రజత్ గుప్తా అనే వ్యక్తి గురించి చెప్తున్నాడు ఆయన రకరకాల విషయాల వల్ల ఆర్థికపరమైన నేరాలతో జైలుకి వెళ్ళాడు సో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన టైమ్స్ గ్రూప్తో మాట్లాడుతూ నేను ఒక పాట నేర్చుకున్నాను యథావిధిగా చదువుతున్నాను దేనితోనూ అతిగా బంధం పెంచుకోకండి మీ ప్రతిష్ట మీ విజయాలు వగైరా ఏవైనా సరే వాటిని గురించి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఏమవుతుంది ఈ సంఘటన నా పరువు ప్రతిష్టలని అన్యాయంగా ధ్వంసం చేసింది నేను నా పరువు ప్రతిష్ఠలను అంటిపెట్టుకుని ఉంటే అప్పుడు ఈ భావన నన్ను బాధ పెడుతుంది సో ఆయన ఏమంటున్నాడు అనుభవపూర్వకంగా ఆయన నేర్చుకున్న వాటిలో ఇది అధమాధమైన గుణపాఠం అని రైటర్ చెప్తుంది తన పరువు ప్రతిష్టలు మంట కలిసే అని ఆయనకు తెలుసు ఎలాగైనా సరే వాటిని తిరిగి సంపాదించుకోవాలని ఆయన ఆరాటం కనుకనే ఆయన తన్ను తాను సమర్థించుకుంటూ తృప్తి చెందుతున్నారు పరువు ప్రతిష్టలు అమూల్యమైనవి స్వేచ్ఛ స్వాతంత్రాలు అమూల్యమైనవి కుటుంబ మిత్రులు అమూల్యం మీకు ఆప్తులైన వారు మిమ్మల్ని ప్రేమించడం అమూల్యం అసలైన ఆనందం అమూల్యం సో చాలినంత సంపాదించడానికి సాధించడానికి అవసరమైన సాధనం చాలా చాలా సరళం అన్నది శుభవార్త వీటిని ధ్వంసం చేసే రిస్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత అధ్యాయం అదే అంటే డబ్బు వస్తుంది కదా అని ఇన్వెస్ట్ చేస్తూ పోవద్దు అని ఈ పుస్తకంలో అన్ని హెచ్చరికలు ఉన్నాయి ప్రతి కథ కింద హెచ్చరిక ఉంటుంది అనమాట ఇది ఇంకా తర్వాత అబ్బురపరిచే చక్రవర్తి అని వారన్ బఫే అనే వ్యక్తి చక్రవర్తిని ఆధారం చేసుకొని ఎట్లా ఇన్వెస్ట్ చేశాడు ఇందులో మొత్తం స్టోరీలో ఒక పది పదిహేను పేజీలు నాకు ఒక్కటే కనిపించింది అది చదువుతున్నా ఆయన జీవితకాలంలో జరిగిన పద్నాలుగు ఆర్థిక మాంద్యాల్లో భయపడి తన స్టాక్స్ అమ్మలేదు దాని కారణంగా అతను చాలా రిచ్ అయ్యాడు అంటే ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశావు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆర్థిక మాంద్యం వల్ల పది పది పైసలు అయింది ఇంకో ఆర్థిక మాంద్యం వల్ల ఐదు పైసలు అయింది అట్ట దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది సో ప్రపంచంలో ఎవడైనా ఏం చేస్తాడు అమ్మో బాబోయ్ అట్లీస్ట్ పది పైసలైనా వస్తుంది అని అమ్మేస్తాడు కానీ వారెన్ బఫెట్ ఏం చేశాడు హీ కంటిన్యూడ్ ట్రస్టింగ్ ద మార్కెట్ ఒక నలభై యాభై ఏళ్ళు ఎదురు చూసిన తర్వాత హఠాత్తుగా బౌన్స్ వచ్చింది ఖాతం హీ బికేమ్ రిచ్ నాకు తెలిసిన ఒక ఓల్డ్ మ్యాన్ కూడా ఈ కథ చెప్పాడు తను ఎప్పుడో ఎంగు ఉన్నప్పుడు స్టేట్ బ్యాంకు లేదో ఏదో నాకు గుర్తులేదు బట్ దాంట్లో షేర్ షేర్స్ కొన్నాడంట పదివేల షేర్లు అట్లా అప్పుడు ఎంత జస్ట్ పైసా దాని వ్యాల్యూ ఆ తర్వాత మర్చిపోయాడు తర్వాత తెలిసింది అతనికి షేర్స్ ఉన్నాయని ఎక్కడెక్కడో వెతికి పట్టి ఫైనల్గా వెళితే ఐ థింక్ కపుల్ ఆఫ్ క్రోర్స్ వచ్చాయి అతనికి అంటే అతన్ని అడగలేదు నిజమా కాదని బట్ ఓల్డ్ మ్యాన్ ఎయిటీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఎందుకు చెప్తాడు వ్యక్తి హైంజ్ బెర్గియన్ అనే ఒక వ్యక్తి గురించి చెప్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అదేంటంటే మీరు ఒక దాన్ని నైపుణ్యం అనొచ్చు మీరు దాన్ని అదృష్టం అని కూడా అనొచ్చు సో ఈ రెండింటిని ఒక్కొక్కసారి మనము అంచనా వేయలేకపోతాం నైపుణ్యం వల్ల ఖ్యాతి వచ్చిందా అదృష్టం వల్ల ఖ్యాతి వచ్చిందా ఒకసారి సూపర్ స్టార్ కృష్ణ అడిగారంట సార్ మీ యాక్టింగ్లో పరిణితి రాలేదంటే ఐఎమ్ నేను ఐఎమ్ నాట్ ది యాక్టర్ ఐఎమ్ ద సూపర్ స్టార్ అని అంట సో అట్లా వాల్ట్ డిస్నీ అనే ఒక యానిమేషన్ స్టూడియో దాన్ని తయారు చేసింది స్టీమ్ బోట్ విలీ సో ఎంత ట్రై చేసినా కూడా స్టూడియో దివాళ తీసింది నైన్టీన్ థర్టీ ప్రాంతంలో నాలుగు వందల పైగా కార్టూన్ చిత్రాలు చేశారు అవన్నీ చిన్న చిన్న లఘు చిత్రాలు అవి ప్రేక్షకుల్లో చాలా అభిమానం సంపాదించాయి కానీ ఆర్థిక పరంగా చాలా నష్టాన్ని అత్త అయితే అక్కడితో నివ్వెరపోకుండా భయపడకుండా స్నో వైట్ అండ్ ద సెవెన్ డ్వార్ఫ్స్ అనే సినిమా తీయడంతో ఒకేసారి నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఎనిమిది మిలియన్ డాలర్ల మనీ సంపాదించింది ఆ తర్వాత ఆస్కార్స్ వచ్చాయి మనందరికి తెలుసు మికిమోస్ అండ్ రకరకాల క్యారెక్టర్స్ ఒక చాప్టర్ ఆ చాప్టర్ పేరు ఏంటంటే స్వేచ్ఛ మీ సమయాన్ని నియంత్రించడమే డబ్బు తెచ్చిపెట్టే మహోత్తం ప్రయోజనం సో దీంట్లో ఓపెన్ చేయగానే ఒక స్టేట్మెంట్ కనిపించింది ఇవాళ నేను ఏది తలుచుకుంటే అది చేయవచ్చు అని చెప్పగలగడం అన్నిటికీ మించిన సంపద అంటున్నాడు సో స్వేచ్ఛ అంటే స్వేచ్ఛనే సో రకరకాల స్వేచ్ఛలు ఉన్నాయి ఏది స్వేచ్ఛ ఏది వైల్డ్నెస్ అని ఎట్లా నిర్ణయిస్తాం ఆ తర్వాత ఐశ్వర్యం అగోచరం అనే ఒక టాపిక్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీ దగ్గర డబ్బు ఉన్నదని చూపించడానికి మీరు ఖర్చు చేయడమే సంపద తగ్గిపోవడానికి అతి శీఘ్ర కారణం అంటున్నాడు అంటే ఉంది దాంతో ఉండు కానీ అది ఉందని షో ఆఫ్ చేయకు పోనీ షో ఆఫ్ చేసావా వేరే వాళ్ళ ముందు దాన్ని ఖర్చు పెట్టకు ఇట్ విల్ డిస్అపియర్ ఆ తర్వాత చాప్టర్ డబ్బు పొదుపు చేయండి మీరు నియంత్రించగలిగిన ఏకైక అంశం అన్నిటికంటే ముఖ్య వస్తువును ఉత్పత్తి చేస్తుంది ఎంత అద్భుతం సో యూ హ్యావ్ టు ప్రిజర్వ్ యూ హ్యావ్ టు సేవ్ మనీ సో డబ్బు పొదుపు చేయాలని మిమ్మల్ని ఒప్పిస్తాను అంటున్నారు ఆధర్ అది ఎంతోసేపు పట్టదు కానీ మొహమాటం వ్యవహారం కదా డబ్బు పొదుపు చేయమని జనానికి నచ్చజెప్పాలా అవును చాలామందికి అలా చెప్పడం అవసరమనే నా ఉద్దేశం రాబడి ఒక స్థాయి దాటిన తర్వాత జనం మూడు విధాలుగా ఏర్పడతారు పొదుపు చేసేవారు పొదుపు చేయటం వారి వల్ల కాదనుకునేవారు తాము పొదుపు చేయనక్కర్లేదు అనుకునేవాళ్ళు క్యా బాధే నెక్స్ట్ చాప్టర్లో రెండు పదాలు వాడాడు మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి సమంజసం సహేతు నిష్కర్షగా హేతుబద్ధంగా ఉండడానికి బదులు సమంజసంగా ఉండటం మేలు ఇతని పుస్తకంలో రైటింగ్ స్టైల్ నాకు ఎందుకు నచ్చింది అంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ చాలా ప్రఫౌండ్గా ఉంటుంది మీరు ఒక చెదరపు కాగితం కాదు మీరు ఒక వ్యక్తి భావా వ్యక్తి అది అర్థం చేసుకోవడానికి ఆయనకు చాలా టైం పట్టింది ఆ ఒక మాట అంటున్నాడు మనం తరచూ ఉపేక్షించే అంశం దాని వెనుకనే వస్తుంది ఆర్థిక రంగంలో నిర్ణయాలు చేసేటప్పుడు కేవలం హేతుబద్ధంగా ఉండటానికి ప్రయత్నించకండి సాధ్యమైనంత సమంజసంగా ఉండటానికి ప్రయత్నించండి సమంజసంగా ఉండటమే వాస్తవానికి సన్నిహితం సో హేతుబద్ధం సమంజసం సో జూలియత్ జూలియస్ వాగ్నర్ జౌగర్ పంతొమ్మిదవ శతాబ్దపు మానసిక వైద్యులు ఆయన దగ్గర రెండు మెలకువలు ఉండేవంట ఒకటి నమూనాల్లో క్రమత గుర్తించడం ఆయన ప్రతిభ మిగతా అందరికీ పిచ్చిగా కనిపించేది ఆయనకు ధైర్యం ఇట్లా రకరకాల డబ్బు సంపాదించిన వ్యక్తుల అనుభవాల్ని ఒక దగ్గర దగ్గర క్రీడ క్రోడీకరించి మనకు పరిచయం చేశాడు అనమాట మోర్గాస్ హౌసెల్ పుస్తకం ముగించే ముందు ఎందుకంటే ఇవన్నీ స్టేట్మెంట్స్ లాగా కాకుండా కథలు ఉన్నాయి అంతమంది వ్యక్తుల కథలు చెప్పుకున్నాం అనుకో ఉపయోగపడే టాపిక్ అని బోర్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నిరాశావాదం ప్రలోభం ఆశావాదం విక్రయ వాగ్దాటిగా ధ్వనిస్తుంది నిరాశవాదం మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ధ్వనిస్తుంది బట్ ఈ రెండు డేంజరస్ అంటారు దీని ఓపెనింగ్ స్టేట్మెంట్ ఈ ప్రపంచం నాశనం కాబోతున్నదని వినాలని జనం కోరిక అది ఎందుకో నాకు ఎంతకు అర్థం కాదు అని డైడ్రే మైక్లోస్కీ అనే వ్యక్తి అన్నట్ట సో ఏది ఏమైనా జీవితాన్ని నిజంగా జీవించేవాడు నిరంతరం నిరాశలోకి జారిపోకూడదు అలాగని ఏ ప్రలాభాలకి లొంగకూడదు సో అక్కడనే వచ్చింది బుద్ధుడు చెప్పిన మధ్య మార్గం అలాగే బడితే దాన్ని నమ్మొద్దని చెప్తున్నాడు మనసును దోచే కల్పనలు కథలు గణాంకాల కంటే భయం బలమైనవి సో ఆర్థిక శాస్త్రం అనేది పూర్తి గణాంకం స్పెసిఫిక్ ఎన్ని గజాల స్పేస్ ఉంది స్పెసిఫిక్ ఎంత డబ్బు సంపాదిస్తున్న స్పెసిఫిక్ ఎంత శాలరీ వస్తుంది స్పెసిఫిక్ నిన్న బిల్ ఎంత వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ స్పెసిఫిక్ ఐఫోన్ ఎంత యాభై వేల ఆరు వందల ముప్పై పైసలు స్పెసిఫిక్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పెసిఫిక్ మనీ అనగానే అది ఒక డిఫైన్డ్ బౌండరీ దాన్ని మనం ఒక ఎమోషన్తో డీల్ చేయలేము పూర్తి ఉపేక్ష తరువాత ఆచితూచి ఒక ప్రశాంత స్థితిలో ఇన్వెస్ట్ చేయాలి సో ఈ పుస్తకం చివరిలో రకరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్ అవుతాను ఆర్థిక విషయాలను గురించి హౌజిల్ రాసినంత చక్కగా రాయగలిగిన వారు చాలా తక్కువ డానియల్ హెచ్పింక్ హౌజెల్ వీక్షణానికి రెండు వైపులా పదునే అవి అంతకుముందు మునువెప్పుడు చెప్పిన విషయాలు చెప్తాయి చెప్పిన వాటికి ప్రయోజనం ఉంటుంది నిజమే కదా చాలా బాగా చెప్పాడాను సో దురూహ్యమైన భావాలను సులభంగా అర్థమై ఆకట్టుకునే కథనంగా మలచగల అసాధారణ రచయిత అని ఎవరు అన్నారు సో ఇందులో ఉన్న అన్ని చాప్టర్సు మనిషికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఒకనొక ఎలిమెంట్ మనీ దాని ఎలిమెంట్ అనండి లేదా రహస్యం అనండి లేదా ఎవరైనా అనండిగా ముగించే ముందు పేజీ నెంబర్ నూట ముప్పై ఒకటిలో ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొఫౌండ్ ఒక అధ్యయనం నుంచి బయటకు వచ్చిన స్టేట్మెంట్ ఉంది పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో పదిహేను బిలియన్ ప్రజలు పుట్టారు కానీ వారిలో ఈ ఏడుగురు లేకపోయి ఉంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఆ ఏడుగురు పేర్లు అడాల్ఫ్ హిట్లర్ జోసెఫ్ స్టాలిన్ మావో జెడాంగ్ గౌ్రులో బ్రింకిప్ థామస్ ఎడిసన్ బిల్ గేట్స్ అండ్ మార్టిన్ కింగ్ సో ఒక వ్యక్తి నుంచే ఒక వ్యక్తి ధైర్యం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఒక వ్యక్తి యొక్క దూరదృష్టి వీటి నుంచే ప్రగతి స్టార్ట్ అవుతుంది ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల మంది పుట్టొచ్చు కానీ ఓన్లీ జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ పీపుల్ యాక్చువల్లీ థింక్ అండ్ దే క్రియేట్ మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు అంతే అబ్బా సో మీరంతా చాలినంత డబ్బు సంపాదించుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలినంత అనే పదాన్ని నిర్వచించుకున్నాను రెండు వేల తొమ్మిది తర్వాత డబ్బుకు సంబంధించి ఒక్క క్షణం కూడా నేను నిరాశ పడలేదు ఆవేశపడలేదు అంటే ఒక వ్యక్తిగా నేను స్టేట్మెంట్ ఇస్తున్నా ఆ రచయిత ఎట్లయితే మోర్గాస్ హౌస్ సెల్ ఒక స్టాండ్ తీసుకొని తను ఒక బుక్ రాశాడు నేను నా స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే ఏదేదో పుస్తకం చదివి బాగుందని చెప్పి అది నాకు వర్తించకపోతే ఎట్లా అది హిపోక్రసీ అవుతుంది సో భవిష్యత్తులో నేను కూడా డబ్బు గురించి ఒక బుక్ రాస్తాను వైనాట్స్ నేను ఇచ్చిన ఒక టాక్ ఉంది అదేంటి ప్రకృతిలో బతకాలంటే శ్వాస ఎంత అవసరమో ప్రపంచంలో బతకాలంటే డబ్బు అంత అవసరం ఈ రెంటిని అర్థం చేసుకోలేని వాడు ఈ వర్తమాన ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో గెలువలేడు నిలువలేడు పాడలేడు ఆడలేడు ఎదగలేడు హాయిగా ఉండలేడు ఆనందాన్ని అనుభవించలేడు ధ్యానం కుదిరే అవకాశమే లేదు రీసా రసో వైసా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీరింగ్ విత్ మీ